వాళ్ళు సాగర్ సొసైటీలో ఉండేవాళ్ళు. ఒక వీధి పక్కనే మాది అరారా కాలనీ. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లో నేను నెలకి 2-3 సార్లు ఇంటికి వెళ్ళేవాడిని, కలిసేవాడిని, మాట్లాడేవాడిని. 2004 చెప్పా రాజశేఖర రెడ్డి గారికి, సార్ ఏం టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఉండండి, మీరే సార్ సీఎం అని చెప్పా. ఎందుకంటే పాదయాత్ర చేసిన తర్వాత ఎంత ఇంపాక్ట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే మా జగన్ గారు పాదయాత్ర తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్ గారు వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు, ఎంతోమంది చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను గతంలో కలిశాను, మాట్లాడాను, నన్ను రమ్మన్నారు, నాకు కొద్దిగా సమయం కావాలన్నాను, మీ ఇష్టం అన్నారు. నిన్న సాయి రెడ్డి గారిని కలిసి, సార్ నేను రావాలనుకుంటున్నాను అని చెప్పా. ప్లీజ్ వెల్కమ్, ఎప్పుడు మా పార్టీ మీకు మీకోసం ఎదురు చూస్తుంది, డోర్లు ఓపెన్ చేస్తున్నాయి అట్ ఎనీ టైం అన్నారు. సో ఈ రోజున జగన్ గారి చేతుల మీదుగా ఈ ఫ్యాన్ గుర్తు కండువా నా భుజం మీద కప్పుకున్నాను. 99లో కప్పుకున్నాను ఒక పార్టీ కండువా, మళ్ళీ 2019లో ఈ పార్టీ కండువా కప్పుకున్నాను. డెఫినెట్గా మంచి మెజార్టీతో జగన్ గారిని సీఎం చేయడమే నా చేయం. ప్రత్యక్ష ఎన్నికల్లో అన్ని పోటీ చేస్తారా? న్యాయం జరగలేదని కాదు, బట్ సమూహం అక్కడ ఎందుకో ఎప్పుడు వెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం అనే మాటే తప్ప కాన్ఫిడెంట్గా దా నేనున్నాను నేను చూసుకుంటాను అనే మాట ఎప్పుడు అక్కడి నుంచి రాలేదు. సో అందుకోసం నేను విరమించుకున్నాను. సార్ అది ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. సో ఎందుకంటే నా స్నేహితుడు ఆయన, డెఫినెట్గా నేను ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను డెఫినెట్గా. అండ్ అలాగే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అందరు తెలిసిన వాళ్ళే. సో ఓకే, జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు, మనం కూడా చేయుతూ చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది, ఈ కండువ కప్పడం జరిగింది. ప్రజలు నిర్ణయిస్తారు అది ఎన్ని సీట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్, సో ఏంటంటే ఈసారి ప్రచారం చేసి మా జగన్ గారిని సీఎం చేస్తాం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.